Hi friends, welcome to English Listening Stories for Kids with Telugu Explanation. చిన్న పిల్లల కోసం ఇంగ్లీష్ స్టోరీస్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్. టుడే ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ ద స్టోరీ ఆఫ్ mice. Do you know what mice is? Chittelka gumbuna mice antam. Okate chittelka unte mouse, ekko unte vatni mice antam. So the story is Belling the cat. Belling the cat ante cat telusu kada. Belling the cat means cat medalo బెల్ కట్టాలి అనేది స్టోరీ. చూద్దాం ఎవరు కడుతున్నారు, ఎందుకు కడుతున్నారో చూద్దాం మనం. ద మైస్ వన్స్ కాల్డ్ ఎ మీటింగ్ టు డిసైడ్ ఆన్ ఎ ప్లాన్ టు ఫ్రీ దెమ్సెల్ఫ్ ఆఫ్ దేర్ ఎనిమీ. సో మైస్ అంటే ముందే చెప్పుకున్నాం కదా ఎలుకల గుంపు అని. ఆ ఎలుకల గుంపు ఒకసారి ఒక మీటింగ్ పెట్టుకొని ఒక డెసిషన్కి వచ్చినాయంట. అవి ఫ్రీగా తిరగాలి అంటే వాళ్ళ శత్రువును ఏం చేయాలి అనే దానికి ఒక మీటింగ్. శత్రువు ఎవరు? ఎలుకలకి. అంటే ఎలుకలను ఎవరు పట్టుకొని చంపేస్తారు, ఎవరు పట్టుకొని తింటారు? క్యాటే కదా, ఆ క్యాట్ అనమాట. అట్లీస్ట్ దే విష్ టు ఫైండ్ సమ్ వే ఆఫ్ నోయింగ్ వెన్ షీ వాస్ కమింగ్. సో ఆ క్యాట్ వీళ్ళకన్నా బలవంతమైంది కాబట్టి, పెద్దది కాబట్టి, బలమైంది కాబట్టి ఇవేమనుకున్నాయి, అట్లీస్ట్ అది ఎప్పుడు వస్తుందో తెలిస్తే అన్నా పారిపోయి దాచిపెట్టుకోవచ్చు అనుకున్నాయి. సో దే మైట్ హ్యావ్ టైమ్ టు రన్ అవే. అది వచ్చే తెలిస్తే మనం పారిపోవచ్చు. ఇండీడ్ నిజానికి సంథింగ్ హ్యాడ్ టు బి డన్, ఫర్ దే లివ్డ్ ఇన్ సచ్ కాన్స్టెంట్ ఫియర్ ఫర్ క్లాస్ దట్ దే హార్డ్లీ డేర్ స్టీల్ ఫ్రమ్ దర్ డన్స్ బై నైట్ ఆర్ డే. ఎంత భయపడుతున్నాయి అంటే ఆ క్యాట్ గురించి, ఇవి వాటి డెన్లో వారి బొరియలు ఉంటాయి కదా, డెన్ లాంటి బొరియలు రంధ్రాలు, వాటిలోంచి బయటికి రావడానికి డే అయినా నైట్ అయినా అటు ఇటు తిరగడానికి చాలా భయపడుతున్నాయి. Many plans were discussed but none of them was thought good enough. Chala plans manam kuda enno plans chestu untam kada, edaina oka vishayam problem vachinappudu atle vidiki problem vachinappudu anni kalisi rakarakala decisions anni cheptunnai, plans anni cheptunnai, kani vaatlo edi kuda work out kaadu anipistundi. At last very young mouse got up and said. ఒక చిన్న యంగ్గా ఉండే ఎలుక పిల్ల లేచి చెప్పిందంట, ఐ హ్యావ్ ఎ ప్లాన్ దట్ సీమ్స్ వెరీ సింపుల్ బట్ ఐ నో ఇట్ విల్ బి సక్సెస్ఫుల్. నేను ఒక ప్లాన్ చెప్తాను, అది చాలా సింపుల్ కానీ సక్సెస్ఫుల్ అవుతుంది. ఆల్ వీ హ్యావ్ టు డూ ఈస్ టు హ్యాంగ్ ఎ బెల్ అబౌట్ ద క్యాట్స్ నెక్. మనం ఏం చేయాలి, ఒక బెల్, బెల్ అంటే గంట, టెంపుల్స్లో ఉంటుంది చూసామా బెల్ రింగ్ అవుతుంటుంది, స్కూల్లో ఉంటుంది బెల్, అట్లాంటి బెల్ ఒకటి తీసుకొచ్చి దాన్ని మెడలో వేసేస్తే అది నడుస్తే మనకు ఆ శబ్దం వల్ల క్యాట్ వస్తుంది అని తెలిస్తే మనం అలర్ట్ అయిపోయి దాచిపెట్టుకోవచ్చు అని చెప్పింది. వెన్ వీ హియర్ ద బెల్ రింగింగ్ వీ విల్ నో ఇమీడియట్లీ దట్ ఆర్ ఎనిమీ ఈస్ కమింగ్. ఆ బెల్ శబ్దం వినగానే మనం మన శత్రువు వచ్చిందని తెలుసుకొని దాచిపెట్టుకోవచ్చు. ఆల్ మైస్ వర్ మచ్ సర్ప్రైజ్డ్ దట్ దే హ్యాడ్ నాట్ థాట్ ఆఫ్ సచ్ ఎ ప్లాన్ బిఫోర్. అన్నీ అనుకున్నాయి, వేరే ఎలుకలు ఉన్నాయి కదా మిగిలినవన్నీ ఏమనుకున్నాయి, ఎంత మంచి ప్లాన్ చెప్పింది, ఎంత మంచి ఆలోచన, ఇంతవరకు మనకి ఇటువంటి ఆలోచనే రాలేదే అనుకున్నాయి. బట్ ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ ద రిజాయిసింగ్, రిజాయిసింగ్ అంటే ఎంజాయింగ్ ఆర్ హ్యాపీనెస్ అనమాట, ఓవర్ దర్ గుడ్ ఫార్చ్యూన్. ఇంకా అదృష్టమే కదా, క్యాట్మెల్లో ఒక బెల్ వేసిస్తే అది వస్తే వీడికి ప్రాణానికి ముప్పు లేదు కాబట్టి హ్యాపీగా ఉండొచ్చు. ఎ
An old mouse arose and said, ఇవన్నీ ఇట్లా సంతోషంగా తిరుగుతూ ఆలోచిస్తా, ఇంత మంచి ఆలోచన అని పోడుకుంటూ ఉంటే ఆ లోపల ఒక ఓల్డ్ మౌస్ లేచి ఏమనింది, ఐ విల్ సే దట్ ద ప్లాన్ ఆఫ్ ద యంగ్ మౌస్ ఈస్ వెరీ గుడ్, బట్ లెట్ మీ ఆస్క్ యూ వన్ క్వశ్చన్, హూ విల్ బెల్ ద క్యాట్. సరే, ఇది మంచి ఆలోచనే, క్యాట్ మెల్లో ఒక బెల్ వేసేస్తే మనకు అలర్ట్ అయిపోయి మనం తెలుసుకొని దాచిపెట్టుకోవచ్చు. మరి ఎవరు తీసుకెళ్ళి ఆ బెల్ను దాని మెడలో కట్టాలి? నిజమే కదా, ఎవరిని బెల్ తీసుకొని కట్టడానికి వెళ్తే ముందు ఆ పిల్లి ఏం చేస్తుంది, ఎవరు వెళ్ళాలో వాళ్ళని చంపేసి తింటుంది కదా. కాబట్టి దీంట్లో ఒక చిన్న మారల్ ఉంది, ఏంటంటే ఇట్ ఈస్ వన్ థింగ్ టు సే దట్ సంథింగ్ షుడ్ బి డన్, ఏదో ఒకళ్ళు ఇది చేస్తే మంచిది అని చెప్పొచ్చు, బట్ quite a different matter to do it, kaani adi cheyali ante kashta sadhyamu. Plan emo chakkaga undi, baaga undi, oka bell iskelli cat man lo katteste saripothundi, kaani adi kattadaniki sadhyamavutunda? ఏ రాటన్నా వెళ్ళి క్యాట్ ముందు నిలబడి దాని మెల్లో కడితే ఒప్పు కట్టగలదా? అంత ధైర్యం ఉందా కదా. చెప్పడం ఈజీ, కానీ ఎటువంటి ఆలోచన చేయాలి మనము? ఏదైనా మనకు ప్రాబ్లం వచ్చినప్పుడు ఆలోచించాలి, ఎటువంటిది, దాన్ని మనం ఫాలో అయ్యి ఆ ప్రాబ్లంలోంచి బయటకు వచ్చేటువంటి సొల్యూషన్నే వెతకాలి. ప్లాన్ పెద్ద మంచిది కావచ్చు, గొప్ప ప్లాన్ కావచ్చు. ఇప్పుడు ఈ మైస్ చేసే కదా, అట్లాంటిది గొప్ప ప్లానే కావచ్చు, యూస్ఫుల్ కావచ్చు, కానీ ప్రాక్టికల్గా దాన్ని మనం ఫాలో అవ్వగలవా మైస్? అవి అవలేవు. కాబట్టి ఎప్పుడైనా సరే కష్టంలో ఉన్నప్పుడు మనము ఆలోచించేటువంటి ప్లాన్ ఎలా ఉండాలి అంటే దాన్ని మనం ప్రాక్టీస్లో తీసుకొచ్చే విధంగానే ఉండాలి. ఓకే చిల్డ్రన్, లిజన్ టు దిస్ స్టోరీ అండ్ గుడ్ నైట్ టు యూ ఆల్.